వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలి. మరి ఈరోజు ఫ్రైడే కదా, ఇదే రోజు ఏవమ్ మూవీ కూడా రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ఎలా ఉంది, ఇంతకీ హిట్ అవుతుందా ఫట్ అవుతుందా చూసేద్దాం. యుగంధర్ హారిక నేను చంపాను. సో ఏవమ్ మూవీ పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా. సో మరి ఈ సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్గా నటించింది. అంతేకాదు తనకి సపోర్టింగ్గా ఇంకొక ఇద్దరు హీరోస్ ఉన్నారు, అది భరత్ రాజ్ అండ్ వశిష్ట సింహ. అండ్ అందరికీ తెలుసు అశురెడ్డి కూడా, ట్రైలర్లో చూస్తే తను కూడా కనిపించింది కదా. అశురెడ్డి కూడా ఇందులో యాక్ట్ చేశారు. ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్స్లో బెస్ట్గా యాక్ట్ చేసే గోపరాజ్ రమణ కూడా ఇందులో యాక్ట్ చేశారనమాట. మరి సినిమాని డైరెక్ట్ చేసిన వారైతే ప్రకాష్ దంతులూరి. మరి ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అందించిన వారిలో ఫర్ ద ఫస్ట్ టైం లేడీస్ ఉన్నారండి, కీర్తన సనా అనే ఆమె. సో దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చేశారు. మరి ఏవమ్ సినిమా ఎలా ఉంది, చాందిని చౌదరి ఎంటైర్ సినిమా కెరియర్లో చూసుకుంటే ఫర్ ద ఫస్ట్ టైం పోలీస్ క్యారెక్టర్లో తనకు అనిపించింది అనమాట. సో పోలీస్ క్యారెక్టర్లో కనిపించింది కానీ ట్రైలర్లో చూసినట్టు కాస్త కామెడీ అయితే ఉంటుంది. తనంత సీరియస్నెస్ అంతా కూడా మనకి ఫస్ట్ హాఫ్లో ఎక్కడో చూపించరు. అండ్ స్టోరీ మొత్తంలో కూడా డైరెక్టర్ కన్ఫ్యూజ్ అయిపోయారు, మనల్ని కన్ఫ్యూజ్ చేద్దామని ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోయి మరీ కన్ఫ్యూజ్ చేసి తీశారు. అర్థం కాలేదు కదా, నాకు కూడా సినిమా చూస్తున్నప్పుడు అలాగే అనిపించింది అనమాట. కన్ఫ్యూజింగ్ మే దడదడ్, కప్లింగ్ మే దడదడ్ అన్నట్టు మొత్తం. అంటే సింపుల్గా చెప్పాలంటే హీరోకి స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటుంది, అంటే మన అపరిచితుడిలాగా అనమాట. అక్కడ మూడు క్యారెక్టర్లు కదా, రామ రెమో అపరిచితుడు కదా. సో ఇక్కడ ఓన్లీ రెండు క్యారెక్టర్లే అనమాట, ఒకటి అభి ఇంకొకటి ఉపేంద్ర. సో ఉపేంద్ర అన్నది ఈవిల్ క్యారెక్టర్ అనమాట. సో తను అదే హీరో, ఇది లాస్ట్లో రివీల్ చేస్తారు. యాక్చువల్లీ నేను రివీల్ ఎందుకు చేస్తాను అంటే ఇది చెప్పకపోతే మీకు ఎవరికి అర్థం కాదనమాట. సో ఏంటంటే హీరోయే రెండు క్యారెక్టర్ల కింద చూపిస్తారు, మనకు అసలు బుర్ర పాడైపోద్ది అనమాట చూస్తున్నంతసేపు. అరే ఏం జరుగుతుందిరా, మన షణ్ముఖ్ డైలాగ్ ఉంటుంది కదా, అరే ఏంట్రా ఇది అన్నట్టు అనిపిస్తుంది. మొత్తానికి క్యారెక్టర్స్ పరంగా చూసుకుంటే వాళ్ళు యాక్టింగ్ బాగానే చేశారు, కానీ స్టోరీ కన్వే చేయడంలో ఎక్కడో కాస్తంత డ్రాగ్ అయ్యారనిపించింది. ప్లాట్ ఏంటంటే అమ్మాయిలు ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఏదైనా చేస్తానంటే ఇంట్లో వాళ్ళు అడ్డు చెప్తా ఉంటారు. సో ఒక అమ్మాయి ఇంట్లో కూడా అదే జరుగుద్ది, కాకపోతే తను ఏంటంటే పోలీస్ ఆఫీసర్ని అయ్యి తను తాను కాపాడుకుంటూ అలాగే ఇంకొక 10 మందిని కాపాడగలను అనే ఇంట్రెస్ట్తో పోలీస్ ఆఫీసర్ అవుతుంది. మన హీరో భరత్ రాజ్ కూడా పోలీస్ ఆఫీసర్ అనమాట. సో మన భరత్ రాజ్కి పాస్ట్లో ఒక లైఫ్ ఉంటుంది, తను ఒక ఇదితో ఇబ్బంది పడుతూ ఉంటాడనమాట. ఆ ఇబ్బంది పడేది ఏంటి, అసలు ఈ స్ప్లిట్ పర్సనాలిటీ ఎందుకు వస్తుంది, అసలు అందులో మిస్టరీలు ఎలా జరుగుతున్నాయి, మర్డర్లు ఎలా జరుగుతున్నాయి, ఎందుకు చంపుతున్నాడు, ఏమవుతుంది, అసలు అది సీరియల్ కిల్లరా, ఇంకేమన్నా ఉందా, అసలు ఏంటి అన్న చూడాలంటే మాత్రం ఏవమ్ చూడాలి. కాస్త కన్ఫ్యూజన్తో ఉంటుంది, బట్ ఒకసారి అయితే చూడొచ్చు అనమాట. సో కాకపోతే డైరెక్టర్ ఏదో అనుకుని చేశారు, కానీ ఇంకేదో అయితే అవుట్పుట్ బయటకు వచ్చింది. బట్ మొత్తానికి చాందిని చౌదరి అయితే బాగానే చేసిందండి, చాలా బాగానే యాక్ట్ చేసింది. లాస్ట్లో యాక్షన్ పార్ట్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, గాల్లోకి ఎగిరి తంతా ఉంటుంది అనమాట విలన్ని. సో అలా కొన్ని బాగున్నాయి, కాకపోతే కొన్ని కొన్ని సీన్స్ చూస్తే అరే మరీ ఉంటారా ఇంత అతి అన్నట్టు కూడా అనిపించింది. బట్ ఎనీవేస్ సినిమా అయితే బాగానే ఉంది, ఒక్కసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు అని అయితే అనుకోవచ్చు. కాస్త కన్ఫ్యూజన్ తగ్గుపోయి ఉండుంటే కనుక ఇంకా బాగుండని నాకు అనిపించింది. సో ఈ వారం ఏదైనా సినిమా చూడాలి అని అనుకుంటే కనుక, సో ఒక పోలీసు లైక్ సైకో థ్రిల్లర్స్ కానీ మర్డర్ మిస్టరీస్ కానీ చూడాలనుకుంటే కనుక ఏవమ్ని మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలి సైనింగ్ ఆఫ్. బాయ్.